మంచినీరు వెళ్లలేని ప్రాంతాల్లోకి కూల్ డ్రింక్ మద్యం వెళ్తోంది. ప్రభుత్వం వద్ద గిరిజన అభివృద్ధికి ఎంతో డబ్బుంది, కానీ వాటిని ఖర్చు చేయాలి అన్న ధ్యాస మాత్రం వారికి లేదు. అమరావతి ఒక్కటే అభివృద్ధి అనుకుంటున్నారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇదే కొనసాగితే మరో కళింగ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాయకుల కుటుంబాలు బాగుపడుతున్నాయి, వారి కుటుంబీకులే పదవులు అనుభవిస్తున్నారు, కానీ ప్రజలను మరిచిపోతున్నారు. నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. మీ సత్తా చూపించండి అని పవన్ ప్రజలకు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనను మరిచిన సీఎం చంద్రబాబు ఇప్పుడు నవనిర్మాణ దీక్ష అంటూ జిల్లాకు కోటి రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇదంతా ఎవరి డబ్బు అని సీఎంకు పవన్ సూటి ప్రశ్న సంధించారు. జనసేన కార్యకర్తలంతా పూర్తిగా గిరిజన ప్రాంతాలకు తిరిగి సమస్యలు తెలుసుకుని తన దృష్టికి తేవాలని జనసేనని పిలుపునిచ్చారు. ఆ సమస్యలపై తాను ప్రభుత్వంతో పోరాడి పరిష్కార మార్గం చూపుతానన్నారు. మీరు 13 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ రోజు నవనిర్మాణ దీక్షకి. మేము ఈ రోజున కృపా నుంచి అడుగుతున్నాం, మీరు 10 కోట్లు పెట్టి పూర్ణపాడు వంతెనని నిర్మించవలసిందే. ఇది మా డిమాండ్, ఇది మేము. హైదరాబాద్ లో చేసిన తప్పే సీఎం చంద్రబాబు మళ్లీ అమరావతిలో చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అమరావతి నిర్మాణమే అభివృద్ధి అన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికే జనసేన పుట్టిందని ఆయన గుర్తు చేశారు. రాజంటే ప్రజలను రక్షించేవాడు, సమస్యలను పరిష్కరించేవాడు, కానీ పార్వతీపురం, బొబ్బిలి నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తోటపల్లి, జంజావతి పూర్తికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు, కానీ హెరిటేజ్ పాట ఉద్యోగికి 500 కోట్లు ఇవ్వడానికి డబ్బులున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఆస్తులు పెంచుకోవడానికే అధిక ప్రాధాన్యాలు ఇస్తున్నారని పవన్ తెలిపారు. అభివృద్ధి చేస్తా ఉంటే మీరు మిగతా గిరిజన గ్రామాలని. శ్రీకాకుళం ఉద్దానం సమస్య జనసేన వల్లనే బాహ్య ప్రపంచానికి తెలిసిందని, లేకుంటే ఇప్పటికీ అక్కడి నాయకులు బయటకు రానివ్వరని ప్రజలు, అభిమానుల అభిమానం చూస్తుంటే నమ్మకం కలుగుతుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.